టీడీపీ విషయానికి వద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ అభ్యర్థులు నేతలకు వర్క్షాప్ నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే 3 జాబితాలు విడుదల చేశారు. మరో 5 అసెంబ్లీ స్థానాలకు 4 పార్లమెంటు స్థానాలకు మినహా అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు. ఈ క్రమంలోనే అభ్యర్థులకు వర్క్షాప్ ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై టీడీపీకి చెందిన 139 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు 13 మంది ఎంపీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. టీవీ9 ప్రతినిధి ఎంపీ రావు మరింత సమాచారం అందిస్తారు. ఎంపీ రావు, టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న ఈ వర్క్షాప్ ఎన్ని రోజులు ఉండబోతోంది, ఎలా జరుగుతోంది? అంటే వర్క్షాప్ ఈ రోజు ఒక్కరోజే జరిగింది. అయితే రాబోయే రోజుల్లో ఇప్పుడే తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ స్థానాలకు గాను 139 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసింది. 13 ఎంపీ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ అభ్యర్థులతో పాటుగా మిగిలిన నియోజకవర్గాలకు చెందినటువంటి ఇన్ఛార్జీలు అలాగే ఆయా నియోజకవర్గాల పరిశీలకులు కూడా ఈ వర్క్షాప్కు హాజరయ్యారు. ప్రధానంగా రాబోయే రోజుల్లో మొత్తం 55 రోజుల్లో కూడా పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో ఏ రకంగా ప్రచారం చేయాలి, ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. అయితే ఇది ఒక్క టీడీపీ అభ్యర్థులే హాజరైనప్పటికీ కూడా జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. అలాగే బీజేపీ నుంచి పాతూరు నాగభూషణంతో పాటుగా మరొక శ్రీపాద్ సత్యనారాయణ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా హాజరయ్యారు. సో మొత్తంగా 3 పార్టీలు కలిసి క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్ళాలి, ఒక్క టీడీపీ అభ్యర్థులే కాకుండా మిగిలినటువంటి నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ పోటీ చేసేటటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన నేతలను ఎప్పటికప్పుడు వారందరినీ కూడా కలుపుకుని ముందుకెళ్లే విధంగా కూడా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అలాగే ఎన్నికల ఓటర్ల జాబితా దగ్గర నుంచి మిగిలినటువంటి పోలింగ్ తేదీ వరకు కూడా డే టు డే ప్లాన్ ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి ఇప్పటికే ఎలక్షన్ టీం టీడీపీకి ఉన్నటువంటి ఎలక్షన్ టీం అంతా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం అభ్యర్థులకు అందరికీ కూడా వివరించినటువంటి పరిస్థితి, ఎన్నికల కోడ్ ఎక్కడ కూడా ఉల్లంఘించకుండా ఎక్కడ పార్టీకి కానీ అభ్యర్థికి కానీ ఇబ్బందులు లేకుండా, అలాగే నామినేషన్ సమయంలో ఎలాంటి నామినేషన్ వేసేటటువంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీడీపీ ఎలక్షన్ టీం మొత్తం అభ్యర్థులకు అందరికీ కూడా వివరించింది. మొత్తం మరొక 25 రోజుల తర్వాత మళ్ళీ అభ్యర్థులందరికీ కూడా వర్క్షాప్ నిర్వహిస్తాము. ఈ 25 రోజుల్లో కూడా అభ్యర్థుల పనితీరు ఎలా ఉంది అనేది కూడా ఎప్పటికప్పుడు మేము నివేదికలు తెచ్చుకుంటాము. ఒకవేళ అభ్యర్థుల పనితీరు బాగోపోతే కనుక ఖచ్చితంగా పార్టీ ఆఫీస్ నుంచి మరోసారి ఫోన్లు వెళ్తాయని కూడా చంద్రబాబు వారందరికీ కూడా స్మూత్గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున 160 సీట్లు టార్గెట్గా పార్టీ అభ్యర్థులందరూ కూడా పనిచేయాలి. ఒక టీడీపీని గెలుపుకే కాకుండా జనసేన అభ్యర్థుల గెలుపుతో పాటుగా బీజేపీ అభ్యర్థుల గెలుపు కూడా అందరూ కూడా 3 పార్టీల నేతలు కూడా కలిసికట్టుగా పనిచేసి ఎన్డీఏను ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోనూ ఉండాలి, క్షేత్రస్థాయిలో అసంతృప్త నేతలు ఎవరైనా ఉంటే వారందరినీ కూడా బుజ్జగించే పనిలో ఉండాలి, అలాగే ఎక్కడెక్కడైతే పార్టీ వీక్గా ఉందో అటువంటి గ్రామాల్లో కానీ అటువంటి పోలింగ్ బూత్ల్లో కానీ ప్రత్యేక దృష్టి పెట్టి అటువంటి చోట్న ఎక్కువగా క్యాంపెయిన్ చేయాలి. అలాగే ఇప్పటికే టీడీపీ తీసుకొచ్చినటువంటి సూపర్ 6 కానీ మినీ మేనిఫెస్టోలు కానీ వీటన్నింటిలో కూడా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానికి సంబంధించి దిశానిర్దేశం చేశారు. మొత్తంగా అయితే 160 సీట్ల టార్గెట్గా ఈరోజు ఎలా ముందుకు వెళ్ళాలనే దానిని లక్ష్యంగా పెట్టుకుని ఈరోజు టీడీపీ వర్క్షాప్ అంతా జరిగింది. మరొక 25 రోజుల తర్వాత మరోసారి ఈ వర్క్షాప్ నిర్వహించనున్నారు.